ఉన్నప్పుడు ఎలాగుండే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేశాడు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి రుణమాఫీ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ రైతులకు అండగా నిలబడ్డాడు పెట్టుబడిని తగ్గించాడు రాబడిని పెంచాడు అందుకే కదా ఆ రోజు వ్యవసాయం కేసీఆర్ గారి హయాంలో ఒక్కసారైనా ఆలోచన చేశాడా రైతులు ఎలా బతుకుతున్నారు అని కేసీఆర్ గారి పాలనలో రూపాయలు రైతు బంధు కింద ఈయన ఐదు ఇచ్చి ఐదు వేలకే రైతులంతా కోటీశ్వరులు అయిపోయారట రైతులంతా కార్లలో తిరుగుతున్నారట నిజమేనా ఐదు వేలకే రైతులంతా కోటీశ్వరులు అయిపోతారా ఐదు వేలకే కార్లలో తిరుగుతారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుండే ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుండే విత్తనాల మీద సబ్సిడీ ఇస్తుండే బోర్లు సహాయం చేస్తుండే రైతుకు ఏ విషయంలోనైనా రాజశేఖర్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు అంటే రూపాయలు అన్నింటినీ మాత్రమే ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఇది కారణి కదా ముప్పై వేలు ఇచ్చే పథకాలను బంద్ పెట్టి ఐదు వేలు ఇచ్చి రైతులను కోటీశ్వరులు అయిపోతున్నారు రైతులు కార్లలో తిరుగుతున్నాడని మాటలు చెప్తున్నాడు కేసీఆర్ గారు ఇది వాస్తవమేనా ఈ రోజు అసలు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఇంకా ఉన్నాడా ప్రతి రైతు అప్పులు పాలైపోయాడు కదా కేసీఆర్ గారు రుణమాఫీ చేయకపోతే ఆ రుణం మీద వడ్డీ కూడా రైతే కడుతున్నాడు కదా ఆ రుణం అట్లే ఉండి బ్యాంకులో రుణం ఇయ్యకపోతే పాపం బయట రుణం తెచ్చుకుంటున్నాడు తెచ్చుకుంటే మళ్ళీ ఎక్కువ వడ్డీ కడుతున్నాడు ఈ భారం పడుతుంది ఆలోచన చేస్తున్నాడా కోటలలో బతుకుతున్నారు ఫామ్ హౌస్ బతుకుతున్నారు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడా కేసీఆర్ గారు ఒక్కసారంటే ఒక్కసారైనా నేను మీ పక్షాన నిలబడతాను మీరు ఎలా బతుకుతున్నారు అని ఒక్కరినైనా ఒక్క ఊర్లనైనా పరామర్శించాడా కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వచ్చాడు అంటే ఎప్పుడొచ్చాడు బై ఎలక్షన్లు ఉంటే వచ్చాడు ఓట్ల కోసం వచ్చాడు మీతో పని ఉంటే వచ్చాడు మీతో ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ అవసరం ఉంటే వచ్చాడు అంతకు మించి ఎప్పుడైనా వచ్చాడా కేసీఆర్ గారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం ఒక ముఖ్యమంత్రిగా ప్రజలను కలవాలి నేను ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలకి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో తీర్చాలి అని ముఖ్యమంత్రి హోదాలో రచ్చబండకని బయలుదేరి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు మరి కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి నా ప్రజలు ఎలా ఉన్నారు అని తప్పించాడు కదా రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక్క పూటైనా ప్రజల గురించి ఆలోచన చేశాడా ఒక్క ఎలక్షన్లుంటే మాత్రం వచ్చాడు ఓట్ల కోసం మాత్రం వచ్చాడు ఓట్ల కోసం మాత్రమే వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు దొంగ మాటలన్నీ చెప్పాడు గాడి రంగు పూసాడు ఇదే ఆవు అని నమ్మించాడు మీరు ఓట్లు వేయండి మీ బతుకులు మారిపోతాయని చెప్పాడు ఓట్లు గుద్దించుకున్నాడు వెళ్ళిపోయాడు ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ ఒక్కసారైనా తిరిగి చూశాడా కేసీఆర్ గారు మీరు ఎలా బతుకుతున్నారని చూశాడా అన్ని ధరలు పెరిగిపోయా ఏ బిడ్డలకు చదివించాలన్నా పెళ్లి చేయాలైనా ఏం చేసుకోవాలన్నా అసలు ఒక వచ్చినా పట్టించుకునే నాదుడు ఉన్నాడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు మంత్రులు వీళ్ళంతా వాళ్ళకు వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్పితే పోలీసులు పలులాగా వాడుకుంటున్నారు తప్పితే ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు అందుకే చెప్తున్నా కేసీఆర్ గారు వస్తే ఓట్ల కోసమే వస్తాడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ వస్తాడు కేసీఆర్ గారు మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు ఇప్పటికే దళిత బంధు అంటున్నాడు మళ్ళీ ఎస్టీ బంధువు అంటాడు మళ్ళీ బీసీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామని కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా మళ్ళీ మళ్ళీ నమ్మద్దండి కేసీఆర్ అంతా ఉట్టి మాటలే ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడన్నా బోడిగుండు కేసీఆర్ గారు చేసేది అదే అందుకే ఆలోచన చేయండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం అదొక్కటే ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయండి డబ్బులు ఇస్తారు ఓట్లు అడిగినప్పుడు డబ్బులు ఇస్తారు డబ్బులు తీసుకోండి మీ డబ్బులే ప్రాజెక్టుల పేరు చెప్పి రైతుల పేర్లు చెప్పి సంపాదించిన డబ్బులే ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు వసూలు చేయండి తీసుకోండి కానీ ఓటు వేసేది మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఆలోచన చేయండి ఓటు మాత్రం తల్లి లాంటిది ఓటు మాత్రం చెల్లి లాంటిది అమ్ముకోకండి తప్పిస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం మీరు ఆలోచన చేసి వేయండి రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఓట్లేసి గెలిపిస్తే రాజశేఖర్ రెడ్డి గారు తనివి తీరా మీకు నమ్మకంగా సేవ చేశాడు ఆఖరి నిమిషం వరకు సేవ చేశాడు అందుకే మంచి వాళ్ళను ఎన్నుకోండి మీ జీవితాలు మారాలి అంటే మంచి వాళ్ళను ఎన్నుకుంటేనే మీ జీవితాలు మారతాయి మళ్ళీ స్వార్థ పలులకు ఓట్లేస్తే మళ్ళీ ఇదే పరిస్థితే అవుతుంది మళ్ళీ చెప్తున్నాం ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా ఈ ఎనిమిది సంవత్సరాలలో అయ్యా కేసీఆర్ నువ్వు ఇచ్చిన ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోలేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ప్రశ్నించినాయా అయ్యా కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఒక్క మనిషికే ఇస్తున్నావే అది కూడా మెగా కృష్ణారెడ్డి అని నీ పార్ట్నర్కే ఇచ్చుకుంటున్నావే మీరే దోచుకుంటున్నారే ఎందుకు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా ఈ ఎనిమిది సంవత్సరాలలో అసలు నోటిఫికేషన్లు ఎందుకు వేయలేదు మన బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా ఈ ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గుడ్డి గుర్రాలకు పల్లుతోమే ప్రజల పక్షాన నిలబడ్డారా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు అందరూ జంప్ అయిపోయారు కదా మరి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడం అంటే అది రాజకీయ వ్యభిచారం కాదా కానీ అదే చేశారు కదా మరి ఎందుకు ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు బీజేపీ పార్టీ మాత్రం ఏం తక్కువ తినింది విభజన హామీలలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం ఆలోచన చేశారా వరి కొనమంటే కొన్నారా మరి ఏమి చేయనప్పుడు బీజేపీ పార్టీకి మాత్రం ఎందుకు ఓట్ల వేయాలి అందుకే ఆలోచన చేయండి ఈ రోజు ప్రజల పక్షాన నిలబడ్డ ఏకేక పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అసలు ఈ పార్టీ పుట్టింది అంటేనే అది వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే పరిపాలన చేశాడో మళ్ళీ ఆ సుపరిపాలన మీ చేతుల్లో పెడుతుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా నిలబట్టే బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకుంటుంది మీరు ఆశీర్వదించండి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని పక్కా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా మేము బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి పెన్షన్లు ఒకరికి కాదు ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి పెన్షన్లు రావాలి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి పేదవాడి కుటుంబం తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది